హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మన ఎమ్మి రెసిపీ ఏంటో తెలుసా అండి? పిల్లలకి ఎంతో ఇష్టమైన డార్క్ చాక్లెట్ని ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇవాళ మన వీడియో అండి. సో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. పౌడర్డ్ షుగర్ అండి, అంటే మిక్సీలో వేసుకున్న షుగర్, ఐసింగ్ షుగర్ అని కూడా అంటారు. అలాగే కోకో పౌడర్, బటర్ మిల్క్, అమూల్ బటర్ అండి. సో నేను ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటున్నాను. సో వీలైనంత వరకు అన్సాల్టెడ్ బటర్ తీసుకోండి, లేకుంటే కొంచెం చాక్లెట్ అనేది సాల్టీగా వస్తుంది. నేను ఇక్కడ డబుల్ బాయిలర్ మెథడ్ యూస్ చేసి ఈ చాక్లెట్ చేయబోతున్నానండి. సో ఫస్ట్ నీళ్లు కొద్దిగా వేసుకోండి కింద గిన్నెలోకి. సో పైన మీరు గ్లాస్ బౌల్ అన్న పెట్టుకోవచ్చు, లేదా స్టీల్ గిన్నె అన్న పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ స్టీల్ బౌల్ పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి బాగా మెల్ట్ చేసుకోవాలండి. సో బాగా ఇలా మెల్ట్ చేసుకోవాలండి చూపించిన విధంగా. సో మెల్ట్ అయ్యాక నేను ఇక్కడ చక్కెర వచ్చి 2 స్పూన్లు అండి, ఐసింగ్ షుగర్ ఉంది కదా దాన్ని 2 స్పూన్లు వేసుకున్నానండి. సో దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి, ఒక 2 నిమిషాల వరకు బాగా కలబెట్టుకోండి. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల బటరు, 2 టేబుల్ స్పూన్ల చక్కెర, అదే ఐసింగ్ షుగర్, అలాగే 2 స్పూన్లు వచ్చేసి కోకో పౌడర్ వేసుకుంటున్నానండి. సో ఇదే దీని యొక్క కొలత అండి. దీన్ని బాగా ఒక 3 నిమిషాల వరకు బాగా బాయిలర్ మెథడ్లోనే బాగా మిక్స్ చేసుకోండి, బాగా కుక్ చేసుకోండి. సో ఇలా 3 నిమిషాల తర్వాత మనకి ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తుందండి, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు మనము స్టవ్ను ఆఫ్ చేసుకుంటున్నామండి. నేను ఇక్కడ సిలికాన్ మౌల్డ్స్ తీసుకుంటున్నానండి. మీతో ఒకవేళ సిలికాన్ మౌల్డ్స్ లేకపోయినా ఏదైనా ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న కప్స్లో లాగా తీసుకోవచ్చండి. సో నేను ఇక్కడ సిలికాన్ మౌల్డ్స్ని ఒక ట్రేలో పెట్టుకుంటున్నాను. చాలా తక్కువ అండి సిలికాన్ మౌల్డ్స్, దాదాపు జస్ట్ 65 రూపీస్ ఏమో అంది. నేను డీమార్ట్లో కొన్నానండి. సో ఇప్పుడు ఆ బ్యాటర్ని అందులోకి ఆ మౌల్డ్స్లోకి ఫిలప్ చేసుకోవాలి. సో చూసారు కదండి ఎంత ఈజీనో ఇది, కేవలం ఒక 5 నిమిషాలేనండి. 5 నిమిషాల్లో మనము చాలా హెల్దీ చాక్లెట్ అండి, ఎందుకంటే నేను ఇక్కడ బటర్ను ఒక్కటే వేసుకుంటున్నాను, బటరు చక్కెర అండి. సో పిల్లలకి చాలా మంచిది కదండి బటరు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇక్కడ ట్యాప్ ట్యాప్ చేసి నేను ఫ్రిడ్జ్లో దాదాపు 2 గంటల వరకు పెట్టాను. 2 గంటల తర్వాత చూస్తున్నాము ఇప్పుడు. సో చూడండి చాక్లెట్ అనేది రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఎంత ఈజీగా మనము డీమోల్డ్ చేయగలుగుతున్నాము. సో ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి సిలికాన్ మౌల్డ్స్లో నుంచి. మీరు ఐస్ క్యూబ్స్ ట్రేలో కూడా నుంచి ట్రై చేసినా ఈజీగా వచ్చేస్తుందని మీరు చేయండి. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.